మన దేశంలో చాలా గొప్పవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, మిడిల్ క్లాస్ ఎక్కువ మంది ఉన్నారా, లోవర్ మిడిల్ క్లాస్ అంటే పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారా? అంటే ఎక్కువగా ఉన్నది ఎవరు? మిడిల్ క్లాస్. మరి ఎందుకు మరి ఈ మిడిల్ క్లాస్ అనేది రిచ్గా అవ్వలేకపోతున్నారు అంటే మనలాంటి వాళ్ళ వల్లనే. మరి మిడిల్ క్లాస్ ఎందుకు అనేది నేను చెప్తాను. మనకు తెలియక మనలాంటి వాళ్ళే మనలాంటి వాళ్ళని మిడిల్ క్లాస్ నుంచి లోవర్ మిడిల్ క్లాస్కి తీసుకుపోతున్నాం. కేవలం ప్రజలమే, ఎవరో కాదు. ఎలాగో నేను చెప్తాను. ఇప్పుడు మిడిల్ క్లాస్ అంటే ఎవరండి? కిరాణా షాప్ రన్ చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న షాపులు. లోవర్ మిడిల్ క్లాస్ అంటే నేను చెప్తా, పావర్టీ లైన్ కూడా చెప్తాను. సో పాన్ షాప్స్ రన్ చేసుకునేవాళ్ళు, ఇలా అంటే చిన్న చిన్న చిన్నవి రన్ చేసుకుంటూ మనలాగంటి మిడిల్ క్లాస్ అనాలి వాళ్ళని. అంటే మరీ పవర్ కదా. మీరు పాన్ డబ్బా అనుకోవచ్చు, పాన్ డబ్బా వాళ్ళకు కూడా ఆదాయం బాగుంటుంది. సో షాప్స్ వాళ్ళు, తర్వాత మనకి మెస్ వాళ్ళు, చిన్న చిన్న హోటల్స్ వాళ్ళు, క్లోత్ స్టోర్స్ వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ కింద వస్తారు. మరి మనం ఏం చేస్తున్నాము అంటే, సపోజ్ ఒక్క అంశంనే నేను తీసుకుంటాను ఇక్కడ. సో మారుతున్న పద్ధతులు, మారుతున్న దానికి అనుగుణంగా మనం కూడా మారాలి అన్న కాన్సెప్ట్ చెప్తారేమో మీరు, కానీ అన్ని చోట్ల అది వర్తించదు. మనం కిరాణా షాప్లో ఎందుకు కొనటం లేదు? రాన్ 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 కిరాణా వ్యవస్థ, ఆ వ్యవస్థ మీద ఆధారపడి చాలామంది బతుకుతారు. సో ఒక కిరాణా వ్యవస్థను మనం బతికించటం వల్ల 70-80% మన మిడిల్ క్లాస్ని అప్పర్ మిడిల్ క్లాస్కి ఇంకా తీసుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సూపర్ మార్కెట్స్కి వెళ్తాం, ప్రతి ఒక్కళ్ళకేంటి లేని వాళ్ళకి, మిడిల్ క్లాస్ ఉన్నోళ్ళకి అదొక సూపర్ మార్కెట్లో కొంటే అదేదో గొప్పలాగా మనం ఫీల్ అయిపోతాం. చాలామంది సూపర్ మార్కెట్కి వెళ్ళా, మాల్కి వెళ్ళా అంటే గొప్పలాగా చెప్తారు. కానీ మనం ఇక్కడ చేస్తుంది ఏంటి అంటే, ఒక మిడిల్ క్లాస్ని తుడిచేస్తున్నాం. కొనకపోతే కిరాణా షాపులు అంతరించిపోతాయి కదా. ఏదో చిన్న చిన్న వస్తువులు కాదు, వాళ్ళు కూడా హ్యాపీగా సంపాదించేటట్టు మనం గనక మంత్లీ ఆర్డర్స్, ప్రతి మంత్ మనకి ఎంత వస్తుందండి కిరాణా షాప్లోకి వెళ్తే, ఒక నలుగురు మనుషులు ఉన్న ఇంటికి 5,000 నుంచి 6,000 వరకు మనకి ఖర్చు అవుతుంది. ఎందుకంటే నేను ప్రతి నెల తెప్పిస్తాను కాబట్టి, ఎంత బాగా అంటే స్ప్లెండిడ్గా మంచిగా మనము తినాలి, ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా చేయాలి అంటే కిరాణా షాప్కి లిస్ట్ పంపిస్తే 5 నుంచి 6,000లో మంచి కిరాణా వచ్చేస్తుంది మనకి. దట్టు గుడ్ క్వాలిటీ, 1 క్వాలిటీ అన్ని సరుకులు వస్తాయి మనకి. నా కిరాణా లిస్ట్ అనేది నేను చూపిస్తాను నెక్స్ట్ షార్ట్లో, అన్న దేంట్లో చూపిస్తాను. సో మనం ఏం చేస్తాం, సూపర్ మార్కెట్కి వెళ్ళి 5,000తో తిరిగి వచ్చిన వాళ్ళు ఎంతమంది అండి? మినిమం 10,000, 15,000, 20,000తో తిరిగి వస్తాం. అంటే అవసరమైన, అవసరం లేని. మనకు ఒక అపోహ ఏంటంటే సూపర్ మార్కెట్స్లో చాలా తక్కువ రేట్లకు ఇస్తాడు, లేదంటే క్వాలిటీ బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. కానీ కిరాణా షాప్లో కూడా మనం చెప్తూ రెగ్యులర్గా బాగా మూమెంట్ ఉన్న కిరాణా షాప్లో అసలు ఏ రోజుకి ఆ రోజు కూడా సరుకులు అయిపోతుంటాయి వాళ్ళ దగ్గర, ఫ్రెష్గా తెస్తూ ఉంటారు. మాకు ఇచ్చేవాళ్ళు అయితే ఎంత మంచి క్వాలిటీ, ఫైన్ క్వాలిటీ ఉంటుంది. ఒక బీమార్ట్ లాంటి నేను కావాలనే మారుస్తున్న, బీమార్ట్లో మీరు ఇడ్లీ రవ్వ చూసారా ఇంత లావుగా ఉంటుంది, కందిపప్పు చూసారా? మా కిరాణా షాప్లో సూపర్గా దొరుకుతుంది అండి. మన 1 ఇమ్మంటే 1 క్వాలిటీ ఇస్తాడు, 2 అంటే 2-3 రకాలు ఉంటాయి మనం డబ్బుకు తగ్గట్టు. సో మన కిరాణా షాప్లో దొరికే సామాను ఈక్వల్ టు మాల్స్లో కానీ, మనకి ఈ పెద్ద పెద్ద వాటి సూపర్ మార్కెట్స్లో కానీ ఈజీగా దొరుకుతుంది. సూపర్ మార్కెట్స్ రన్ చేసేది ఎవరు? బాగా గొప్పవాళ్ళు. గొప్పవాళ్ళని ఇంకా గొప్పవాళ్ళని చేస్తున్నాం మనం. ఈ కిరాణా షాప్ వాళ్ళని తగ్గించేస్తున్నాం కొనకుండా. మరి నష్టపోయింది ఎవరు? మనమే, ఎవరో కాదు మనమే. ఇలా ఒక్కొక్క వృత్తి, ఒక్కొక్క వృత్తి మనకి వీలైనంత వరకు, ఇంకా కూడా పూర్ పావర్టీ లైన్ ఉంది కదా, కూరగాయలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి కూడా సూపర్ మార్కెట్స్లో కొనొద్దు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అందరిలాగా నా మీద యుద్ధానికి వస్తారేమో. చిన్న చిన్న బండి మీద వెళ్తారు చూడండి, ఆకుకూరలు అమ్ముకునే వాళ్ళు, చిన్న చిన్న వెండర్స్,
సో చిన్న చిన్న సైకిల్స్ మీద పళ్ళు అమ్ముతారు. ఫ్రెష్గా ఉంటే ఎక్కడ కొంటే ఏంటండి, ఎందుకు ఏదో ఎక్కడికో వెళ్ళి కొనేస్తే మనకి మంచి మెటీరియల్ వస్తుందన్న అపోహలో ఉంటున్నారు. ఏ ఫ్రూట్ అయినా ఫ్రెష్గా ఉన్నప్పుడు చిన్న బండి దగ్గర కొన్నా కూడా తేడా ఏమీ లేదు. కానీ అది మన ఆలోచన విధానం మార్చుకోవాలి. ఎప్పుడూ కూడా చిన్న బండి వాళ్ళ దగ్గర మనం కొనాలి, వాళ్ళకి చేయూతనివ్వాలి. అట్లీస్ట్ నా వీడియో చూసినప్పుడు కొంతమంది అన్న మారుతారని నేను ఆశిస్తున్నాను. నేను ఎప్పుడూ కూడా పళ్ళు వెళ్ళి పెద్ద పెద్ద మాల్స్లో కానీ పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్లో కానీ ఫ్రూట్ స్టోర్స్లో కానీ అస్సలు కొనండి. చిన్న చిన్న వెండర్స్ దగ్గర ఫ్రెష్గా దొరుకుతాయి కదా, అవి తెచ్చుకుంటా. కూరగాయలు కూడా అంతే. నేను చిన్న చిన్న బళ్ళ వాళ్ళ దగ్గర అన్నా లేకపోతే సంత పెడతారు కదా, మన హైదరాబాద్లో ఇప్పుడు వీక్లీ వన్స్ ఒక చోట సంత పెడుతుంటారు. వీళ్ళు చిన్న చిన్న వాళ్ళు, వాళ్ళ దగ్గరే కొంటా అండి. ఎవరు ఏమన్నా అనుకోని నా అభిప్రాయాన్ని నేను మార్చుకోను. బీమార్ట్లో ఇడ్లీ రవ్వ అంత ఎలా ఉంటుంది మీరు వెళ్ళినప్పుడు అని మీరు అడగచ్చు. నేనేంటంటే మాకు రిటర్న్ గిఫ్ట్స్ కోసం అక్కడ బాగుంటాయని వాళ్ళు చెప్తే కప్ సెట్స్ కోసం బీమార్ట్కి వెళ్ళాను. అప్పుడు నేను కొన్ని సరుకులు తెచ్చుకుంటే అగైన్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. నాకు నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా అండి, నాకు అస్సలు ఇష్టం ఉండదు. అలా ఏదన్నా పని ఉన్నప్పుడు ఏదన్నా కావాలంటే తీసుకోరాదా అని మా వారు అడిగితే ఏదన్నా తీసుకుంటా. కానీ ఇంతవరకు అండి నాకు తృప్తినిచ్చింది ఎక్కడ అంటే కిరాణా షాప్లో చిన్న చిన్న వెండర్స్ దగ్గర. ఇంకొకటి ఏంటి అంటే మనం హోటల్స్కి వెళ్తాం, పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్తాం, టిప్ కింద వందలు వందలు ఇస్తాం, అవునా, 200, 300, 500. కానీ ఈ చిన్న చిన్న వెండర్స్ దగ్గరికి వెళ్ళి కేజీ 30 అంటే 25కి ఇవ్వా అని బేరం చేసేవాళ్ళు ఎంతోమందిని చూసారు. ఏమంటే ఆ బేరం చేయకుండా ఎప్పుడు కొంటారు మీరు, నాకు అర్థం కాదు. ఎందుకు బేరం చేయాలి, వాళ్ళకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది కాబట్టి. ఊరికిన డబ్బులు ఇస్తే ఎవడు తీసుకోడు. అందుకని ఇది ఒక్క పాయింట్ మనం మైండ్లో పెట్టుకోవాలి. చిన్న వాళ్ళ దగ్గరే కొనాలి, చిన్న చిన్న బళ్ళ దగ్గర కొనాలి, కిరాణా షాప్లో కిరాణా ఐటమ్స్ తెచ్చుకోవాలి. అండ్ వాళ్ళ దగ్గర బేరం చేయకూడదు. ఇవి ఈ చిన్న చిన్నవి మనం మైండ్లో పెట్టుకోవాలండి తప్పకుండా. సో మనం చేంజ్ చేయొచ్చు. ఎవరో వచ్చి ఎందుకు మారుస్తారు, మన సిస్టమ్ని మనం కాపాడుకోవచ్చు. మన వాళ్ళు కిరాణా షాప్ మన ఇంటి దగ్గర అయినా మన కాలనీ పర్సన్ వాడు బాగుపడతాడు కదా, అతను ఎంత సంతోషం, వాళ్ళ ఫ్యామిలీ బాగుపడతారు, మనకి ఎంత సంతోషం. మన ఇంటి దగ్గర పళ్ళు అమ్మే అతను, మన అతను, మన కాలనీ దగ్గరలో ఉండే అతను, లేకపోతే రోజు మన కాలనీ మనం ఇస్తే డబ్బులతో పొట్ట నింపుకొని అతను బతుకుతున్నాడంటే మనకి ఎంత సంతోషంగా ఉంటుంది కదా. సో ఇలాంటి చిన్న చిన్నవే కానీ అవి చాలామంది బతుకుదేరునిస్తున్నాయండి. సో ఎప్పుడు కూడా మీరు పెద్ద పెద్ద షాప్స్కి వెళ్ళేటప్పుడు ఒక్క నిమిషం నా నేను చెప్పిన మాటని మీరు గుర్తు తెచ్చుకోండి. ఒక్కళ్ళు చేంజ్ అయినా చాలండి నా వీడియో చూసి. సో ఇప్పుడు ఏంటి, మిడిల్ క్లాస్ ఎట్లా అవుతారు, చదువులు రాక. ఇప్పుడు బాగా చదువుకున్నాడు, బాగా పెద్ద జాబులు చేసి బాగా సంపాదిస్తాడు, వాడు ఎట్లాగే రిచ్ అవుతాడు. ఆర్థిక పరిస్థితి బాగోలేక చదువుకోనోడు ఏం చేస్తాడు, మరి చిన్న చిన్న వృత్తి వ్యాపారాలు. వ్యాపారం అంటేనే కాంపిటీషన్, వ్యాపారం పెట్టినా కాంపిటీషనే. కూరగాయలు అమ్మితే పక్కన ఇంకో కూరగాయలు అమ్మేటోడు వస్తాడు, బల్బులు అమ్మితే పక్కన ఇంకో బల్బులు అమ్మేటోడు వస్తాడు. వాళ్ళకి ఎంత తెలివి ఉండాలి, ఎంత కష్టపడాలి. సో అలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలండి. బాగా ఉన్నోడిని ఇంకా మిలీనియర్స్, బెంజులు, ఆడీలు కాదు, ఇంకేదో ఫారిన్ కార్లు కొనుక్కునే వాళ్ళకి మనం ఎందుకు హెల్ప్ చేయాలి. మనకు కూడా నష్టం జరుగుతున్నప్పుడు 5,000లో వచ్చే కిరాణా సరుకులు నెల మొత్తంలో మనం వెళ్ళి 10,000-15,000 వేసుకొచ్చి అనవసరమైన చెత్త అంతా వేసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని అసలు వేస్ట్ తెచ్చుకుంటాం, ఇల్లంతా నింపుతాం ప్లాస్టిక్ సామాన్లు. అవి వాళ్ళు కూడా మన కళ్ళకి ఇంపుగా ఫస్ట్ అనవసరమైన అన్ని ఎదురుగుండా కొనేటట్టు పెట్టి మనం నిత్యావసర వస్తువులు దూరంగా పెడతారు. మీరు చూడండి, డైరెక్ట్ నిత్యావసర వస్తువులు పెట్టరు. ఇవన్నీ రంగురంగులు ఉన్న ప్లాస్టిక్ డబ్బాలు, ఆ డబ్బాలు, ఈ డబ్బాలు, ఈ డబ్బాలు, ఇవన్నీ మనం కొనాలి కదా, అందుకనే డిస్ప్లేలో అలా పెడతారు. సో ఇవన్నీ మనకు అద్దండి, చక్కగా చిన్నవాళ్ళని బతకనిద్దాం, అందరికీ చేయూతనిద్దాం. ఓకేనా? ఈ వీడియో ఇంత ఓర్పుగా చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.